స్థిరాస్తి రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు సూచించారు ప్రముఖ నటుడు జగపతి బాబు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి తాను కూడా మోసపోయానని, దానికి తాను బాధితుడినేనంటూ వాపోయారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతున్నాయి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో హెచ్చరించారంటూ తెలిపారు. ఇటీవల నేను ఒక రియల్ ఎస్టేట్ యాడ్లో నటించానని, నన్ను మోసం చేశారని, వారెవరూ ఏం జరిగింది అన్నది త్వరలోనే చెబుతానంటూ చెప్పారు. ల్యాండ్ కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు తెలుసుకొని చూసుకొని కొనాలి అంటూ తొందరపడొద్దు అంటూ కూడా ఆయన తెలిపారు. చెక్ రాగానే పోస్ట్లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. ఏదైనా రేడా పర్మిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రీసెంట్ గా నేను ఒక యాడ్ చేశాను, నన్ను మోసం చేశారు, చెక్ కూడా డిజోనర్ చేశారు. చెక్ రాగానే పోస్ట్లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. ఏదైనా రేడా పర్మిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రీసెంట్ గా నేను ఒక యాడ్ చేశాను, నన్ను మోసం చేశారు, చెక్ కూడా డిజోనర్ చేశారు. చెక్ రాగానే పోస్ట్లో అది కూడా పోస్ట్ చేసి వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. ఏదైనా రేడా పర్మిషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ ఈ మధ్య మోసాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. జగపతి బాబు తనని కూడా మోసం చేశారని, చెక్ వచ్చిన తర్వాత ఆ వివరాలు కూడా చెప్పి ఎవరు మోసం చేశారో ఏంటి వివరాలు అనేది చెప్తాను అంటున్నారు. పూర్తి సమాచారం మా ఫిల్మ్ న్యూస్ ఎడిటర్ ఓంప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓంప్రకాష్ గారు, తనని మోసం చేశారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులకు, ప్రజలకు జగపతి బాబు రిలీజ్ చేసిన ఈ వీడియోకి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎవరు ఏంటి అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అంటే యాక్చువల్ గా నన్ను రియల్ ఎస్టేట్ కి సంబంధించి రకరకాల మోసాలు జరుగుతుంటాయి. ఒకటి ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదో ఆకాశంలో తమను చేతిలో పెట్టినట్టుగా రకరకాల ప్రగల్భాలని, లేకపోతే అమలు కాని హామీలని వాళ్ళ బ్రోచర్స్ లోను, అందమైన కలర్ఫుల్ బ్రోచర్స్ లో ముద్రిస్తూ వాళ్ళ ఫ్లాట్స్ కావచ్చు, ప్లాట్లు కావచ్చు అమ్ముతూ ఉంటారు. అయితే ఇవాళ జగతి బాబు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా అనేది ఏదైతే ఉందో ఆ నిబంధనలు అసలు ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించడం లేదు అనేటువంటిది కూలంకషంగా తెలుసుకునే మీరు ఏదైనా కానీ క్రయ విక్రయాలు చేయండి అని చెప్పి చెప్పారు. మనం చూస్తుంటాము యాక్చువల్ ఏంటంటే ఇక్కడ జరిగే మోసాలు కూడా రెండు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే అసలు గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా, అంటే సంబంధిత శాఖల పర్మిషన్స్ లేకుండా ఫ్లాట్స్ అమ్మేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే అమ్మినప్పుడు ఇదిగో మీకు ఈ ఫెసిలిటీస్ ఇస్తాము అని చెప్పి ఆ అమ్మిన తర్వాత చక్కగా వాళ్ళ చేతులు దులుపుకొని ఆ ఫ్లాట్ లోకి పాపం ఇస్తే చాలు, ఫ్లాట్ ఏదో కట్టించి ఇస్తే చాలు, గోడలు బొమ్మలు కిటికీలు పెట్టి తర్వాత మన విక్రయం మనం పడదాము అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి కూడా అలాంటి విక్రయాలు జరుగుతుంటాయి. కొన్ని ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా పర్మిషన్స్ కూడా అంటే ఉన్నాయి అని చెప్పడం లేదు, అసలు లేని ఉన్నట్టుగా అంటే తప్పుడు పత్రాలని చూపించి ఇదిగో మాకు ఈ హుడా లేఅవుట్ ఉంది, లేకపోతే జిహెచ్ఎంసి పర్మిషన్ ఉంది, ఇవన్నీ మాకు ఉన్నాయి అని చెప్పేసి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఇవాళ పర్టికులర్ జగత్ బాబు విషయంలో మనం అనుకోవాల్సింది ఏముంటుందంటే, ఆయన ఏదో ఒక రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించారు, ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొన్ని ఏ తప్పుడు సమాచారం ఉంది, ఇది కరెక్ట్ కాదు, నేను పొరపాటును అందులో చేశాను అనేటువంటి ఒక క్లారిటీ అయితే జగత్ బాబు చేత వచ్చినట్టుంది. ఎందుకు అంటే నేను కూడా ఈ మధ్య ఒక రియల్ ఎస్టేట్ ను ప్రమోట్ చేశాను కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు తెలిసింది, అది ఏమిటి అన్నది పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని జగత్ బాబు చెప్పిన నేపథ్యంలో. రైట్ రైట్, థ్యాంక్ యూ ఓంప్రకాష్ గారు.